హాయ్ వెల్కమ్ టు మన ఆరోగ్యం సాధారణంగా వయసు పెరిగే కొద్దీ శరీరానికి కావలసిన పోషక పదార్థాలు మారుతూ వస్తాయి ముఖ్యంగా మధ్య వయసు వారితో పోలిస్తే నలభై సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి ముఖ్యంగా ప్రోటీన్లు విటమిన్లు కాల్షియం వంటి పోషకాలు వారిలో శారీరక అభిజ్ఞ పనితీరుకు ఎంతగానో సహకరిస్తాయి నలభై సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ పురుషులు వారు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి వృద్ధాప్యం కారణంగా వారిలో వచ్చే వైకల్యం ఇతర వ్యాధులను నివారించడానికి అధిక పోషకాలు కలిగిన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం టొమాటోలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే లైకోపిన్ అనే కెరోటినాయిడ్స్ ఉంటాయి ఇవి టొమాటోలకు ఎరుపు రంగును ఇవ్వటమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్ను ఎదుర్కోవటానికి దోహదపడతాయి వృద్ధాప్యంలో దృష్టిలోపం అధిక రక్తపోటు క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి ఈ విధమైన వ్యాధులను నివారించటం కోసం చిలగడదుంపలు ఉత్తమమైన ఆహారమని చెప్పొచ్చు చిలగడదుంపలలో అధిక భాగం పొటాషియం కెరోటిన్ పైటోకెమికల్స్ అధికంగా లభి ఇవి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను రాకుండా చూస్తాయి గుడ్లలో ప్రోటీన్లు అధికంగా ఉంటాయి ఇవి శరీర పెరుగుదలకు ఎముకలకు బలాన్ని పెంచడానికి దీర్ఘకాలిక మంట క్షీణత వ్యాధులను నివారించటానికి దోహదపడతాయి నలభై సంవత్సరాలు పైబడిన వారు వారంలో రెండు సార్లు తీసుకోవటం వల్ల వారి మెదడు పనితీరు పెరగటంతో పాటు జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది రోజాపిల్లో అధిక మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇందులో టర్పానాయిడ్లు ఉండటం వల్ల మెదడు కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది నలభై ఏళ్లకు పైబడిన వారు నిత్యం బాదం పప్పును తీసుకోవాలి దీనివల్ల ఒత్తిడి తగ్గుతుంది మెదడు పనితీరు మెరుగుపడుతుంది వాపులు తగ్గుతాయి క్యాన్సర్లు రాకుండా ఉంటాయి నలభై ఏళ్లకు పైబడిన స్త్రీలలో సహజంగానే కాల్షియం లోపం వస్తుంటుంది దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది ఎముకలు గుల్లగా మారి విరిగేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అందువల్ల మహిళలు రోజు పాలు తాగాల్సి ఉంటుంది దీంతో కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చు ఇక పెరుగులో అధిక భాగం కాల్షియం విటమిన్ బిట్వల్ రైబోప్లవిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి మహిళల్లో ఎముకల సంబంధిత వ్యాధులు రుతుక్రమం ఆగిన లక్షణాలను నివారించటానికి దోహదపడతాయి ఇక బచ్చలికూర ఇందులో అధిక భాగం విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్ ను తొలగించి వృద్ధాప్యాన్ని తగ్గించడానికి సహాయపడతాయి ఇక గింజలలో అధిక భాగం ఫైటో ఫైటోయిస్ట్రోజన్లు లెనోలెనిక్ ఆమ్లాలు విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను పునరుత్పత్తి ప్రక్రియను మెరుగుపరుస్తాయి ఇక బ్లూబెర్రీస్ ఇందులో అధిక భాగం విటమిన్ సి విటమిన్ కే మాంగనీస్ ఉండటం వల్ల ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్ మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి